సద్గురుభ్యో నమః. మనదైవం వీక్షక మహాశయులందరికీ కూడా ఇవాళ ఎవ్వరూ ఊహించని తత్వంతో ఉన్న ఒక శ్లోకం చెప్పుకుంటాం. ఏమిటో తెలుసిన, ఒక్కొక్కసారి నీ ప్రతిభకి తగిన గుర్తింపు రాకపోవచ్చు, కష్టపడుతున్నావు రావటల్లా. పై వాళ్ళు నిన్ను కిందగా అట్టే పెట్టారు, మన భాషలో తొక్కేస్తూనే ఉన్నారు. కానీ పైవాడిలో ప్రత్యేకత ఉంటే వాళ్ళల్లా ఉన్నా మనం భరించాలట. ఎందుకో తెలుసా, రాముడి కాళ్ళ కింద పడి నలిగాయి పాదుకలు. కానీ అవే పాదుకల తర్వాత ఏమయ్యాయి, సింహాసనం మీద కూర్చున్నాయి 14 సంవత్సరాలు రాముడికి బదులుగా. ఈ మాటని 500 సంవత్సరాల కిందట వేదాంత దేశికులన్న మహానుభావులు 1000 శ్లోకాలలో ఒక శ్లోకంలో చెప్పారు. ఇది చదవండి. పదవి ఉన్నతి లభిస్తుంది, ఉన్న పదవిలో క్షేమం దొరుకుతుంది. ఏమిటది, అధనీకృతోపి మహత తమేవ సేవేత సాదరం భూష్ణు. మళ్ళీ రెండోసారి చదువుతున్నా, అధనీకృతోపి మహత తమేవ సేవేత సాదరం భూష్ణు. అలభత సమయే రామాత్ పాదాక్రాంతావపి పాదుక రాజ్యం. అలభత సమయే రామాత్ పాదాక్రాంతావపి పాదుక రాజ్యం. ఏమంటున్నారు, అధరీకృతోపి నిన్ను తక్కువ చేసి చూచిన, నిన్ను తొక్కివేసిన అధరీకృతోపి మహత, నీ పనున్నవాడు గొప్పవాడైతే మహత తమేవ సేవేత సాదరం భూష్ణు, ఆయన్ని అంటిపెట్టి ఉండవయ్యా, ఆయన్ని ఆరాధించవయ్యా, ఆయన చెప్పిన పనులు చేయవయ్యా. నీకు రామానంద అనిపించవచ్చు, కాదనంటలేదు, అధరీకృతోపి. కానీ ఏం జరుగుతుంది, సరిగ్గా సమయం వచ్చే నాటికి నీకే పదవి లభిస్తుంది. హనుమంతుడిని ఎవడూ గుర్తుపట్టలేదు కిష్కిందలో, రావణాసుడు అన్నాడు నేను చాలాసార్లు వెళ్ళే కానీ ఇతను ఎప్పుడు చూడలేదే అన్నాడు. కానీ ఇప్పుడు బయటపడ్డాడు, ఒక పని మీద మనం పెడితే అప్పుడు దొరికింది కీర్తి, అదనమాట. అంచేత అదంటున్నారు, అలభత సమయే రామాత్, సరిగ్గా సమయం లోపల రాముడి నుంచి పాదాక్రాంతావపి పాదాల కింద పడి ఉన్న పాదుక రాజ్యం. ఆ పాదుకలు రాజ్యాన్ని పొందలే, ఏ రాజ్యం పరిపంచడానికి ఎవరిని మినిస్టర్ని పెట్టచ్చు కదా, మంత్రిని పెట్టలేదు, భరతుడు ఇచ్చాడు, భరతుడు కూర్చోలే, రామ పాదుకల్ని 14 ఏళ్ళు సింహాసనం మీద పెట్టాడు మహానుభావుడు. అంటే చూడండి, అధికారం అన్నది ఎప్పుడు మనకు వస్తుందో మనకి తెలియదు, కానీ మనం చేసే పని శ్రద్ధగా చేద్దాం, అధికారాన్ని పొందుదాం. అధరీకృతోపి మహత తమేవ సేవేత సాదరం భూష్ణు. అలభత సమయే రామాత్ పాదాక్రాంతావపి పాదుక రాజ్యం. ఈ మంత్రాలలో ఒక ఉపయోగం ఏంటో తెలుసా అండి, శ్లోకాలు జాగ్రత్తగా చదివితే సంస్కృతం మీకు వచ్చేస్తుంది, శ్లోకాల భావం మీ మనసులో ఉంటే మీ పనులు అవుతాయి. ఇది సుకరం అండి, ఎక్కడెక్కడో అతి కష్టమైన సమాసాలు ఇలా ఉన్న పదాలు చదివి తప్పు చదివి అయ్యో మాకు రావటం లేదండి అని బాధపడాల్సిన అవసరం లేదు. అందుకనే మన దైవం వీక్షకులందరికీ కూడా ఇలాంటి మంత్రాలని సాధనల్ని మీకు అందిస్తున్నాం. గమనించండి, ఆస్వాదించండి, ఆరాధించండి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.